हाय फ्रेंड्स, वेलकम टू टेक्टेड तेलुगु। ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, లెట్స్ వాచ్। పవన్ కళ్యాణ్ సైతరం తేజ్ ప్రధాన పాత్రలో నటించిన టాలీవుడ్ లేటెస్ట్ మూవీ బ్రో నిన్న గ్రానిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తమిళం సూపర్ హిట్ వినోదం సితంకి అధికార రీమేక్। ఒరిజినల్కి దర్శకత్వం వహించిన సముద్రకని ఈ రీమేక్కి కూడా దర్శకత్వం వహించారు। దీనికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాశారు। కాగా పలువురు పిఆర్ టీం ప్రకారం బ్రో మూవీ ఆంధ్రప్రదేశ్లో మొదటి రోజు మంచి కలెక్షన్ అయితే రాబట్టింది। బ్రో ఆంధ్ర మరియు సీడెడ్ ప్రాంతాల నుండి జీఎస్టీని మినహాయించి 14 కోట్ల షేర్ వసూలు చేసింది। కాగా వారంలోనే ఈ మూవీ మరింత మంచి వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు। బ్రో టీజీ విశ్వప్రదా నేతృత్వంలో పింపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు 25వ మూవీ ఇది। వివేక్ కూచిపూట్ల ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించారు। ఇందులో కేతిక శర్మ, ప్రియప్రకాష్ వారియర్, రాజా చెంబోలు తదుపరి కీలక పాత్ర పోషించారు। గతంలో పవన్ నటించిన వకీల్ సాబ్ మరియు భీమ్ల నాయక్ మూవీస్ స్వరాలు అందించిన తమన్ ఈ ఫాంటసీ డ్రామాకి కూడా సంగీతం అందించారు। మరి రాబోయే రోజుల్లో బ్రో ఇంకెంత వసూలు కలెక్షన్ రాబడుతుందో చూడాలి।